క్రికెట్ చరిత్రలో వివాదాలంటే ఆటగాళ్ల మధ్య లేక దేశాల మధ్య మాత్రమే కాదు. కొన్నిసార్లు క్రికెట్ వస్తువులు కూడా వివాదాలకు దారితీయడం, పెద్ద చర్చలకు కేంద్ర బిందువుగా మారడం జరుగుతూ ఉంటుంది. అందుకే క్రికెట్ను ఇష్టపడేవారు క్రికెట్లో ఏ రకంగా ఏ వివాదం చెలరేగినా దానిపై తీవ్రంగా చర్చిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అయితే ఏ రంగు బంతిని ఏ మ్యాచ్లకు ఉపయోగించాలనే దానిపై పెద్ద చర్చే జరగగా చివరకు అది కొన్ని రూల్స్కు లోబడి ఎటువంటి రచ్చగా మారకుండా ముగిసిపోయింది. అలాగే ఒకానొక టైంలో క్రికెట్ బ్యాట్ల వల్ల కూడా కొద్దిపాటి గొడవలు చెలరేగాయి. ఎలాంటి బ్యాట్లను వాడాలనే దానిపై కూడా పెద్ద చర్చలు జరగడం చెప్పుకుని తీరాలి. అలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారి చివరకు చర్చలతో ముగిసిన 5 అత్యంత వివాదాస్పద క్రికెట్ బ్యాట్ల చరిత్ర గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా అప్పుడెప్పుడో 1771లోనే మొదలైన ఈ క్రికెట్ బ్యాట్ల రచ్చ ఆ ఏడాది సెప్టెంబర్ 25న జరిగిన ఓ మ్యాచ్లో ఓ ఆటగాడు వాడిన క్రికెట్ బ్యాట్ పుణ్యమా అని పెద్ద వివాదానికే దారితీసింది. భారీ వెడల్పుతో స్టంప్స్ ని కవర్ చేస్తూ బంతి ముందు గోడలా నిలబడ్డ ఈ బ్యాట్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అప్పట్లోనే అన్నారంటే ఆ బ్యాట్ ఎంత వివాదానికి దారితీసిందో అర్థమవుతుంది. అందుకే ఆ మ్యాచ్ తర్వాత వెంటనే రూల్స్ మార్చి ఆ బ్యాట్ను కనిపించకుండా చేశారు. తర్వాత 1979 డిసెంబర్ 15న వివాదానికి తెరతీసిన 2 బ్యాట్ను అప్పుడు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ డెన్నిస్ లిల్లీ ఉపయోగించడం గమనార్హం. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు వికెట్లు కోల్పోతూ ఉన్న తరుణంలో చివర్లో వచ్చిన డెన్నిస్ లిల్లీ అల్యూమినియం బ్యాట్తో బరిలోకి దిగి భారీగా పరుగులు చేయడానికి ప్రయత్నించాడు. అయితే ప్రత్యర్థిగా ఉన్న ఇంగ్లాండ్ జట్టు దీనిపై వెంటనే ఫిర్యాదు చేయడంతో మైదానంలోనే డెన్నిస్ లిల్లీ వెంటనే బ్యాట్ మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంచెం ఇలానే 2006లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ తన బ్యాట్ చుట్టూ కొంత మందంతో కార్బన్ గ్రాఫైట్ స్ట్రిప్ను కలిగి ఉండటం పెద్ద వివాదమే అయ్యింది. పాంటింగ్ పాకిస్తాన్పై ఈ బ్యాట్ ఉపయోగించే డబుల్ సెంచరీ కూడా సాధించాడు. అయితే ఈ తరహా బ్యాట్ బ్యాట్స్మెన్కు కొంత అనుకూలంగా మారడంతో అలాంటి బ్యాట్లను క్రికెట్ నుంచి నిషేధించారు. అనంతరం 2010లో మరో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మాథ్యూ హెడెన్ కూడా ఐపీఎల్లోనే మంగోస్ అనే ఒక కొత్త రకమైన బ్యాట్తో బరిలోకి దిగడం పెద్ద చర్చకు కారణమైంది. అయితే ఈ బ్యాట్ కొంచెం పొట్టిగా, బ్యాట్ హ్యాండిల్ మాత్రం కొంచెం పొడుగ్గా ఉండటంతో కొత్త రకం బ్యాట్ అవుతుందనుకుంటే ఈ బ్యాట్ ఆడటానికి అనువుగా లేదని కొంతమంది ఆటగాళ్లు పెదవి విరిచి ఈ బ్యాట్ను పెద్దగా పట్టించుకోకుండా చేశారు. భారీ సిక్స్లు కొట్టడానికి అనువుగా ఉన్న ఈ బ్యాట్ బంతులను డిఫెండింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బందిగా మారడంతో సురేష్ రైనా కూడా తన సాంప్రదాయ బ్యాట్ తిరిగి వాడటం జరిగింది. దీంతో ఈ కొత్త రకం బ్యాట్ వివాదానికి కారణమై చర్చకు తెరతీయడంతో ఆ తర్వాత కాలంలో కనిపించకుండా పోవడం జరిగింది. చివరగా భారీ హిట్టర్ క్రిస్ గేల్ కూడా ఓ బ్యాట్తో వివాదానికి కారణమవ్వడం గమనార్హం. 2015 బిగ్ బాష్ లీగ్లో గోల్డ్ కలర్ కోటింగ్తో మెరిసిపోతోన్న బ్యాటింగ్తో బరిలోకి దిగిన గేల్ గోల్డ్ కాంట్రవర్సీకి తెరతీసినంత పనిచేశాడు. స్పార్టన్ బ్యాట్గా పిలుచుకునే ఈ బ్యాట్ ఇండియా నుంచే వెళ్లగా ఈ బ్యాట్లో అప్పుడు గోల్డ్ కలరింగ్తో పాటు కొంత లోహం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. ఇలా లోహాలు పూతగా వేసిన బ్యాట్తోనే గేల్ చెలరేగడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు రావడంతో తర్వాత ఈ బ్యాట్ను నిషేధించడం జరిగింది. అందుకే ఈ కంపెనీ బ్యాట్ల సృష్టికర్త తర్వాత ఈ బ్యాట్లో ఎలాంటి లోహాలు లేవని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా బ్యాట్లలో రకరకాల ప్రయోగాలు జరగడం, అవి వివాదాలకు దారితీయడం, చర్చకు తెరతీసి చివరకు రూల్స్ మార్చుకోవడం వరకు వెళ్లడం ఒక రకంగా వింత ఘటనలే అనాలి. అందుకేనేమో ఇప్పుడు ఆటగాళ్లు కూడా ఈ విషయాలపై పెద్దగా దృష్టి పెట్టడానికి ఇష్టపడటం లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.